Namaste. Devi Vaibhavam Karyakramaniki Swagatam Prekshakulaku Devi Navaratrula Shubha నగరంలోని సప్తగిరి మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో చౌడేశ్వరి మాత సన్నిధిలో జరిగిన అన్నపూర్ణ దేవి వైభవం గురించి తెలుసుకుందాం. నిత్యానందకరి వరభయాకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల దోష పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ బిడ్డల ఆకలి తీర్చే ఆ అన్నపూర్ణ మాతాదేవిగా చాముండేశ్వరి దేవి కర్నూలు నగరంలో సప్తగిరి నగర్లో ఉన్న మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం చౌడేశ్వరి మాత సన్నిధిలో కర్నూల పండుగగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రులలో మూడవ రోజు శ్రీ చాముండీదేవికి అన్నపూర్ణాదేవిగా శోభాయమానంగా అలంకరించారు. అన్నపూర్ణ అంటే ఆహారం, పోషణను ఇచ్చేది అని అర్థం. సహస్ర నామావళితో శోభిల్లే ఈ అన్నపూర్ణాదేవి పెద్ద కళ్ళు కలది కాబట్టి విశాలాక్షి అని, విశ్వమంతా తానే కాబట్టి విశ్వశక్తి అని, భూమికి అధిష్టాన దేవత కాబట్టి భువనేశ్వరి అని, ఆహారదాత కాబట్టి అన్నపూర్ణగా కొలుస్తారు. ఆమె ఆహార్యం అద్భుతం. పౌర్ణమి వంటి ముఖం, మూడు కళ్ళు, నాలుగు చేతులు, వామహస్తమున గంజి పాత్రను పట్టుకుని ఉంటుంది. కుడి చేతిలో ఘరిటను ధరించి ఉంటుంది. సింహ వాహనంపై ఆసీనురాలై ఉన్న అన్నపూర్ణాదేవిని శరణ్ నవరాత్రులలో భాగంగా మూడవ రోజు ఆరాధించారు, అర్చించారు. కర్నూలు నగరంలో ఉన్న సప్తగిరి మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో చౌడేశ్వరి మాత సన్నిధిలో ఉన్న చౌడేశ్వరి మాతకు అలంకరించిన అన్నపూర్ణాదేవి ఆరాధనను, అలంకార వైభవాన్ని చూద్దాం. భక్తులందరికీ దేవి ఆశీర్వాదాలు. దేవి శరణావరణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణ
దేవి అలంకారంతో విశేషంగా పూజలు అందుకుంటుంది జోడేశ్వర దేవి. ఈ జోడేశ్వర దేవి ఈ ఆలయంలో వెలిచి ఉండి భక్తులందరికి కూడా కొలిచిన వారి కుంగు బంగారమై అమ్మవారు వరాలు తీరుస్తూ ఉంది. భక్తహాదరం భజించిన ముదమ్ముల సందర మిన్నకుండునే అనే వాక్యం ప్రకారము ఆ తల్లిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తే వరాలు ఇవ్వకుండా ఎక్కడికి పోతుందని కవుల యొక్క వర్ణన. కాబట్టి మనసుతో ఆ అమ్మను అమ్మా అని ఒక్కసారి ఆర్తితో పిలిస్తే ఖచ్చితంగా భక్తుల వెంట ఉండి కుంగు బంగారమై అమ్మవారు భక్తులను కాపాడుతూ ఉంటుంది. జై భవాని. చాలా పవర్ఫుల్. ఇక్కడ పూజా విధానం కూడా చాలా బాగుంటుంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం కావకాల పూజల కోసం వాళ్ళండి. అమ్మవారు చాలా మైపోతుందండి. ఇక్కడ పూజా విధానం కూడా పల్లెలు గారు చాలా చక్కగా తెలుస్తారు. చాలా శ్రద్ధగా భక్తులు చాలా చక్కగా పాల్గొంటారు. ఇలా ఉన్న ఇబ్బందులన్నీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అమ్మవారి దయవల్ల తిరిగి వస్తున్నాయి. నా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలే కాదు, ఎన్నో సమస్యలు అమ్మవారు చక్కటి పరిస్థితి చాలా 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 బాగా మంచి మహిమగల తల్లి. సాక్షాత్ ఇక్కడ ఎంతోమంది భక్తుల కష్టాలు నెరవేర్చిన తల్లి. ఆ తల్లి సేవ చేసుకున్న వాళ్ళకి లోటు అనేదే ఉండదు. నా ఊపిరి ఉన్నంత వరకు అమ్మ సేవలోనే తగ్గించాలని నేను అమ్మని కోరుకుంటూ ఉంటా. ప్రతి క్షణం అమ్మతోనే గడుపుతున్నట్టు ఉంటుంది. ఇక్కడికి వస్తే అమ్మ ఒడిలో ఎలాంటి సేవ చేస్తామో అలాంటి అనుభూతి ఇక్కడ కలుగుతుందండి. అందుకు రాదు అమ్మ చౌడేశ్వరి మాత. ఈ గుడి కట్టినప్పటి నుంచి పూజా విధానం కానీ ఇక్కడ చేసే సేవ భక్తుల సేవలు కానీ పూజలు చేసే విధానం కానీ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఖచ్చితంగా వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. అమ్మని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బందులు ఉండవండి. అది నేను తెలుసుకున్న సత్యం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే నేను తెలుసుకున్నది. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మానుకోవట్లేదండి. నావకాలంలో చక్కగా ఇక్కడ చెప్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి తమ ఇబ్బందులు చెప్పుకుంటే ఆ తల్లి ఖచ్చితంగా నెరవేర్చుతుందండి. మనసు పెట్టి భక్తిని అమ్మని కోరుకుంటే నెరవేరిన దానికి ఏమీ ఉండదండి. చౌడేశ్వరి మాత పూజి ఈ చౌడేశ్వరి అమ్మవారిలో 20 సంవత్సరాల నుండి ప్రతిష్టైనప్పటి నుంచి మేము వస్తున్నాము. అమ్మవారి దయ వలన ఈరోజు ఏ ఇబ్బందులు లేకుండా మా సంగతి కారణం అభివృద్ధి చెందింది. ఇక్కడ ఈ దసరా రోజు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్తో మేము పూజలు చేస్తాము. మరొక రోజు గాయత్రి దేవికి గాజులతో చేశాము. ఈరోజు అన్నపూర్ణ దేవికి మొడిగీయాలు ఇస్తాము. తర్వాత జాకిటతో పూజలు చేస్తాము అండి. రేపు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని కాయిన్స్తో చేస్తామండి. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజతో మేము ప్రతి సంవత్సరంలో అమ్మవారికి ఫోటో సిస్టమ్లో చేస్తున్నాము. అందరూ కలిసి అమ్మవారికి చాలా బాగా చేస్తారండి. 35 రోజుల నుంచి బాగా కూర్చొని కుంకుమర్చనకు లేట్ అయినా కూడా అమ్మవారికి చేయకపోవడం చేస్తాను. అమ్మవారిని మేము ఏమి కోరుకున్నా ఈరోజు మాకు ఉన్న అమ్మ అనే అందరికీ శక్తి ఇచ్చి మమ్మల్ని రప్పించుకుంటుందండి. అమ్మవారి అంత శక్తి శక్తి ఉందండి చౌడేశ్వరి మాత. అందుకని ఈరోజు వచ్చి పూజ చేసుకుంటామండి చౌడేశ్వరి మాత పూజ. ఈ సంవత్సరంలో అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శరద నవరాత్రులు అనేవి 9 రోజులు ఎంతో అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ ఇక్కడే కాదు, అంతటి అన్ని గుళ్ళల్లో కూడా శక్తిపీఠంలో అయితేనేమి మామూలు అమ్మవారి గుళ్ళల్లో ఇక్కడ అమ్మవారి చౌడేశ్వర మాత గుళ్ళో ఎంతో వైభవంగా ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు వేదీమానంగా భక్తులు కూడా ఎంతో శ్రద్ధతో వచ్చి కూర్చొని కుమార్తెలు చేస్తూ వాళ్ళ భక్తిని చాటుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పవిత్రంగా ఈరోజు కుమార్చన చేయంగా అమ్మవారు ఈరోజు అలంకరించి ఈరోజు మొన్న బాలాత్రి కృష్ణ నిన్న బ్రహ్మచారి ఈరోజు నిన్న గాయత్రి మాత ఈరోజు అన్నపూర్ణేశ్వరి మాత ఇలా 3వ రోజు అనమాట అమ్మవారు. ఈరోజు అన్నపూర్ణేశ్వరి మాత మా అందరికీ కూడా ఎంతో ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి అంటే అన్నపూర్ణించే తల్లి అన్నపూర్ణేశ్వరి మాత. కాబట్టి ఆ తల్లిని సందర్శించిన తప్ప మనం వచ్చాము.
వర్షాలు వస్తే తప్ప పంటలు పండవు, పంటలు పండితే తప్ప దేశం సుష్టమంగా ఉండదు కదా. మనం ఊరు బాగుంటే గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ దేశం సుష్టమంగా ఉండాలంటే అన్నపూర్ణ ఈశ్వర మాత సంతోషంగా చల్లగా ఉంటేనే మనకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. అందుకని ఈరోజు అన్నపూర్ణేశ్వరిగా ఆ తండ్రి ఎంతో దేనికరంగా అందరూ కూర్చొని ముత్తైరులంతా కూర్చొని ఆ తల్లిని వేడుకుంటున్నాము. మా కష్టాలను తొలగించి మాకు శాంబవారి పోగొట్టి మాకు కరువు కాటకాలన్నీ పోగొట్టి వర్షాలు పెంచి పంటలు బాగా పండి అన్నపూర్ణేశ్వరంగా మాకు అన్నం సమృద్ధిగా పెట్టుకుంటే అన్నం ఉంటే కదా మనం జీవించేది. కాబట్టి అన్నపూర్ణేశ్వరి మాత మాకు అన్నం ప్రసాదించి మాకు జ్ఞానం ప్రసాదించి మాకు ముందు ముత్తైతనిచ్చి అందరినీ చల్లగా మా పుత్రులను చల్లగా కాపాడి మా దేశం సుశ్యామలంగా ఉండాలని గట్టిగా మాట్లాడండి. చౌడేశ్వరి మాట ఇక్కడ చాలా బాగుంటుందండి, పూజలన్నీ బాగా జరుగుతాయి, మంచిగా ఉంటుంది, నవరాత్రి చాలా బాగా చేస్తారు. నవరాత్రి కాకుండా ప్రతి శుక్రవారం కూడా రామ వల్ల పూజలు చేస్తారు, మంచిగా ఉంటుంది. మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము, చూస్తున్నాము, మంచిగా ఉంది, అందరికీ మంచిగా ఉంది. ఇక్కడ జనాలు కూడా బాగుంటున్నారు, అందరూ బాగా చేస్తారు, మంచిగా ఉంది, అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము.